Very good morning, dear fifth class students. This is M. Shagar sir. Today our class, it means 6/1/2021, page number 41. So now see here, page number 41, question number. There is no question number, so here only one question is there. Okay, before going to this question explanation, once observe this one question. What is they gave? What do you understand? How to write this process? Vallu manaki em icharu, manaki em ardhamaindi, mana ye vidhanga mana process raayali, idi manam gurtunchukovali. Kanana first what you gave, vallu ichindi enti, what you understand, so what you gave, after what I understand, what is the solution for the given problem. Vallu manaki em icharu, manaki em ardhamaindi, mana ye vidhanga cheyali, ee moodu anaka manam chusukunte simple ga manaki easy ga question raayadaniki avakasam undi. Now see here page number 41. Now see here one question. A teacher inquired the students in his class about their means of transports school. ఒక స్కూల్లో టీచరు వాళ్ళ స్టూడెంట్స్ని ఎంక్వైర్ చేస్తుంది. ఎందుకు ఎంక్వైర్ చేస్తుందంటే స్కూల్కి ఏ విధంగా వస్తున్నారు, దే ట్రావెల్ by bus or bicycle or by walk or any car or any vehicles they using to come to school. So ikkada ye vidhanga vallu school ku vastunaro vallu teacher enquire chestundi. Okay na, he made the following pictograph based on his finding. So ame aa madam koncham aa madam gariki ardham avadam kosam student ni enquire chesin tarvata aa yokka data ni pictograph kinda మెన్షన్ చేసుకుంది ఆమెకు అర్థం అవటానికి. యూజ్ ఇట్ టు ఆన్సర్ ద క్వశ్చన్. యూజ్ దిస్ పిక్టోగ్రాఫ్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. యూ అండర్స్టాండ్ దిస్ క్వశ్చన్? వన్ టీచర్ ఈజ్ దేర్, ద టీచర్ ఎంక్వైర్ హౌ టు కమ్ టు స్కూల్, అంటే స్టూడెంట్స్ హౌ టు కమ్ టు స్కూల్. సో దే ఎంక్వైర్ అండ్ ద టీచర్ రోట్ వన్ అండర్స్టాండింగ్ మెసేజ్. వాట్ ఈస్ దట్ వన్? పిక్టోగ్రాఫ్. Sో యూజ్ దిస్ పిక్టోగ్రాఫ్ అండ్ రైట్ హియర్ ఆన్సర్స్ ఫర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఒక టీచర్ తెలుసుకున్నాను, టీచర్ ఎంక్వైర్ చేసింది, ఎంక్వైర్ చేసిన తర్వాత ఆ డేటాని తనకు అర్థమయ్యే భాషలో, అంటే తనకు అర్థమయ్యేటట్టు రాసుకుంది, దాన్ని చూసి మనం ఆన్సర్ రాయాలి. నౌ సీ హియర్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్స్. ఫస్ట్ కాలం, కాలం మీన్స్ హియర్ లైక్ దట్ ఈజ్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ నెక్స్ట్ వన్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్స్ మీన్స్ స్టూడెంట్స్ దేని మీద వస్తున్నారు, బస్సులో వస్తున్నారు, నడుచుకుంటారు, ఎలా వస్తున్నారు, హౌ టు కమ్ టు స్కూల్. స్టూడెంట్స్ హౌ టు కమ్ టు స్కూల్, దట్ వన్ ఈజ్ అ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. నౌ సీ హియర్ సమ్ స్టూడెంట్స్ యూజింగ్ కార్స్ టు కమ్ టు స్కూల్ అండ్ సమ్ స్టూడెంట్స్ యూజింగ్ స్కూల్ బస్ అండ్ సమ్ స్టూడెంట్స్ యూజింగ్ బైసికల్ అండ్ సమ్ వన్స్ ఆర్ వాకింగ్. అంటే కొంతమంది కారు ఉపయోగించుకొని కారులో స్కూల్కి వస్తున్నారు, అదేవిధంగా స్కూల్ బస్సును ఉపయోగించుకొని స్కూల్కి వస్తున్నారు, బైసికల్ అంటే సైకిల్ని ఉపయోగించుకొని స్కూల్కి వస్తున్నారు, నడుచుకుని కొంతమంది వస్తున్నారు. నౌ సీ హియర్ వన్ కీ పాయింట్ ఈజ్ దేర్. సో అబౌట్ దిస్ మెసేజ్, ఈచ్ వన్ పర్సన్ ఈజ్ ఈక్వల్ టు 50 స్టూడెంట్. ఇక్కడ ఒక్కొక్క వ్యక్తి 50 స్టూడెంట్స్కి, 50 మంది స్టూడెంట్కి ఈక్వల్ అని మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా? ఓకే, నేను అర్థమైందా? సో హియర్ ఈచ్ వన్ స్టూడెంట్ ఈజ్ ఈక్వల్ టు 50 స్టూడెంట్. నౌ సీ హియర్ బై హౌ మెనీ స్టూడెంట్స్ యూజింగ్ కార్స్. వన్స్ యూ కౌంట్ ఇట్ హియర్, ఒక ఐ విల్ కౌంట్ హియర్. 1, 2, 3, 4, 5, 6, 7. వన్స్ యూ కౌంట్, నో ప్రాబ్లం. 1, 2, 3, 4, 5, 6, 7. సో 7 పర్సన్స్, ఇట్ మీన్స్ 7 ఇంటూ ఈచ్ వన్ బాయ్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ స్టూడెంట్స్? 50.
is equal to 0 and 75 is 35. So 350 numbers using here car. Okay, man entha mandri car lo vastunaru 350 numbers. Then after we use school bus. School bus meda vachatuvanti students count chestam. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. So any mistake is there, once you count, no problem. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. So here 12 persons. So 12 into each one student, how many each one person is equal to how many students? 50. 12 50s are, now see here, here 0 is there, 5 12s are 60s. Total here how many students using school bus? 600 numbers. It means 600 students using school bus to come to school. Next come to bicycle. అంటే సైకిల్ ఉపయోగించుకొని ఎంతమంది స్కూల్కి వస్తున్నాం? వన్స్ యూ కమ్ టు 1 2 3 4 5. ఓకే, ఇట్ ఈజ్ 5%. అంటే 5 ఇంటూ ఈచ్ వన్ స్టూడెంట్, అంటే ఈచ్ వన్ డయాగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ స్టూడెంట్స్? 50 స్టూడెంట్. సో 50 ఇంటూ 5 250. ఓకే, నెక్స్ట్ కమ్ టు బై వాక్. సో హియర్ 1 2 3 4. So 4 into 50 is equal to 200. Okay, how many persons come to school with a car? 350 and a school bus 600 and bicycle 250 and walk 200. Okay, like this wise vehicles are using to come to school. So I think here some different questions are asking in sometimes. Once you think that, what about it? Okay. Maybe I think like this wise asking in examination time. How many types of vehicles are there for come to school? And how many vehicles are to come to school the students are using? And students entamandi upayoginchukuntunnaru, enni vehicles nu upayoginchukuntunnaru, ante ye rakamainatuvanti vehicles nu upayoginchukuntunnaru. So how many types of vehicles to come to school? స్టూడెంట్స్ ఎంత అంటే స్టూడెంట్స్ ఏవే వెహికల్స్ ఉపయోగించుకొని స్కూల్కి వస్తున్నారంటే, నౌ సీ హియర్, కార్, స్కూల్ బస్, బైసికల్ అండ్ వాక్. అంటే నాలుగు రకాలుగా, అంటే 4 టైప్స్, 4 విధాలుగా వాళ్ళు స్కూల్కి వస్తున్నారు. కార్ ఉపయోగించుకొని, స్కూల్ బస్ ఉపయోగించుకొని, బైసికల్ ఉపయోగించుకొని నడుచుకుంటూ, ఈ విధంగా చెప్పవచ్చు మనం. ఓకే, నెక్స్ట్ ఆ విధంగా అడగవచ్చు. నెక్స్ట్, వాట్ ఈజ్ యువర్ ఎల్లో కలర్ రో? అంటే ఈ ఎల్లో కలర్ రో ఉన్నటువంటి ఇది ఏంటని అడుగుతాడు ఒక్కోసారి. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, ఇది నెంబర్ ఆఫ్ స్టూడెంట్. వాట్ ఈజ్ యువర్ బ్లూ కలర్? వాట్ ఈజ్ యువర్ రోడ్ హియర్ బ్లూ కలర్ బాక్స్? మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఏ విధంగా వస్తాయి? ఈ విధంగా రకరకాలుగా రావడానికి అవకాశం ఉంది. సో హియర్ ఈజ్ వన్ బాయ్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ స్టూడెంట్స్? ఒక్కొక్క పర్సన్ ఎంతమందికి ఈక్వల్? ఇలా క్వశ్చన్లు అడగడానికి అవకాశం ఉంది మనల్ని. ఇక్కడైనా మనం దేనికి కంగారు పడుకోకుండా నిదానంగా మనం ఆలోచించుకుంటే అన్ని ఇట్లకి సమాధానం ఉంది. కంగారు పడుతున్నాం అనుకోండి, నేను తొందరగా ఇచ్చేయాలి, నేను తొందరగా ఇచ్చేయాలి, అందరికంటే నేనే తొందరగా రాసి సార్కు చూపించాలని చెప్పేసి ఎగ్జామ్లు కానీ ఎస్టీలు కానీ ఇలా రాసిన అనుకోండి, ఎక్కడికక్కడ మిస్టేక్ పోద్ది. అందుకే కంగారు పడితే ఉపయోగం ఉంటుంది, నిదానంగా ఆలోచిస్తే అన్నిటికి సమాధానం దొరుకుతుంది మనకి. ఓకేనా? నెక్స్ట్, నౌ సీ హియర్, హౌ మెనీ స్టూడెంట్స్ కమ్ టు స్కూల్ బై బస్? సో హియర్ 4 టైప్స్ ఆఫ్ వెహికల్స్ ఆర్ దేర్ యూజింగ్ కార్, స్కూల్ బస్ అండ్ bicycle work. So here asking how many students come to school by bus. ఎంత మంది స్టూడెంట్స్ స్కూల్కి వస్తున్నారు, దీనిలో వస్తున్నారు స్కూల్ బస్ ఉపయోగించుకొని ఎంతమంది వస్తున్నారు? నౌ సీ హియర్ స్కూల్ బస్, 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఆల్రెడీ ఐ రోడ్ హియర్ 12. సో ఈచ్ వన్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు 50. 12 ఇంటూ 50, 1250 is 600. So here answer 600. So here 600 student using school bus and they are come to school. వాళ్ళు 600 numbers స్కూల్ బస్ను ఉపయోగించుకొని స్కూల్కి వస్తున్నారు. ఓకేనా? సింపుల్. ఓకే, హియర్ హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ కమ్ టు విత్ స్కూల్ బస్? 600 numbers. సో ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ కంప్లీటెడ్. నెక్స్ట్ కమ్ టు సెకండ్ వన్.
First to read the question carefully. How many students come to school by bicycle? What is the first one? How many students? Here also how many students? Come to school by bus here bicycle. So sir, దగ్గర confuse గా ఉంటాయి. Same question అంటే కానీ last లో చిన్నగా మార్చుంటారు. సో ఇక్కడ బస్సులో ఎంతమంది వస్తున్నారు అడిగారు. ఇక్కడ బైసికల్ని ఉపయోగించి సైకిల్ని ఉపయోగించి ఎంతమంది వస్తున్నారో మనల్ని అడుగుతున్నారు. హౌ మెనీ స్టూడెంట్స్ కమ్ టు స్కూల్ బై బైసికల్. నౌ సీ హియర్ హౌ మెనీ స్టూడెంట్స్ కమ్ టు స్కూల్ యూజింగ్ హియర్ బైసికల్. 1, 2, 3, 4, 5. సో 5 × 50, ఈచ్ వన్ స్టూడెంట్ 50. So each one person is equal to 50 students. 550 is 250. So how many students come to school by using cycle? 250 numbers. So here 250 numbers come to school by using cycle or bicycle. Bicycle and cycle and okay. Kanana. Next come to third one. How many more number of students కమ్ టు స్కూల్ బై కార్ అండ్ బై బైసికల్. ఇక్కడ చాలా రకాలుగా మా స్కూల్కి వస్తున్నారు. సో సమ్ స్టూడెంట్స్ కమ్ విత్ కార్ స్కూల్ బస్ బైక్ అండ్ అదే విధంగా వస్తున్నారు. వాళ్ళు ఏమని అడిగారంటే బై హౌ మెనీ మోర్ నెంబర్స్, అంటే ఒక దాంట్లో అంటే కారులో కంటే బస్సులో ఎక్కువ రావటం కానీ నడుచుకున్న దానికంటే సైకిల్ మీద ఎక్కువ రావడం ఇలా జరుగుతూ ఉంది. అయితే వీళ్ళు ఏమి అడిగారంటే ఇక్కడ స్కూల్కి రావడానికి ఇక్కడ కార్ అండ్ బైసికల్ రెండు ఉన్నాయి కదా, ఫోర్ టైప్స్ టూ టైప్స్ బైసికల్ అను కార్ ఉంది కదా. ఇక్కడ మనకి ఏం అడిగారంటే సైకిల్ మీద వచ్చేవారి కంటే కారులో వచ్చేవారు ఎంతమంది ఎక్కువ అని అడిగారు. హౌ మెనీ పర్సన్స్ మోర్ దాన్ టు కమ్ టు స్కూల్ బై కార్ దెన్ బై సైకిల్. అంటే కారు కంటే బైసికల్ కంటే కారులో ఎంతమంది ఎక్కువ స్కూల్కి వస్తున్నారు. ఒక వన్ సీ హియర్ హౌ మెనీ పర్సన్ కమ్ టు స్కూల్ విత్ యూజింగ్ కార్. 1, 2, 3, 4, 5, 6, 7. 750 is 350. So here 350 numbers are using car to come to school. Next, another one is there. Bicycle. Now see here 1, 2, 3, 4, 5. So 5%. Each one percent equal to 50. 550 are 250. So here more number means we have to do here subtraction. 0 minus 0, 0. 5 minus 5, 10. 3, it is subtraction. Okay, sorry. 0 minus 0, 0. 5 minus 5, 0. 3 minus 2, 1. So here 100 numbers to come to 100 numbers more. Students to come to school by car than by bicycle. అంటే 100 మంది అంటే 100 నెంబర్ స్టూడెంట్స్ ఎక్కువ మంది వస్తున్నారు. దేంట్లో కారులో వస్తున్నారు. బైసికల్ కంటే 100 నెంబర్స్ ఎక్కువ మంది కారులో వస్తున్నారు స్కూల్కి. ఓకేనా. నెక్స్ట్ హౌ మెనీ స్టూడెంట్స్ కమ్ టు స్కూల్ బై బస్. ఇట్ ఈస్ కంప్లీటెడ్. నెక్స్ట్ వన్ హౌ మెనీ మోర్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కమ్ టు స్కూల్ బై బస్ అండ్ బై కార్. ఇక్కడ దేనికి డిఫరెన్స్ అడిగాడు, కార్కి బైసికల్కి అడిగాడు. ఇక్కడికి వచ్చేసి స్కూల్ బస్కి కార్కి డిఫరెన్స్ ఎంత అవుతుంది. నౌ సీ హియర్ స్కూల్ బస్. హౌ మెనీ స్టూడెంట్స్ కమ్ టు స్కూల్ విత్ స్కూల్ బస్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. 12 మీన్స్ 600. 600 పర్సన్ కమ్ టు స్కూల్ యూజింగ్ స్కూల్ బస్ అండ్ దెన్ బై కార్. హౌ మెనీ పర్సన్స్ యూజింగ్స్ కార్ హియర్? 350. ప్లీజ్ సబ్ట్రాక్ట్ 0 minus 0, 0. టేక్ యువర్ బారో. 10 minus 5, 5. ఏ రిమైనింగ్ 5 ఈజ్ ఇయర్. 5 minus 3, 2. సో 250 నెంబర్స్ అంటే 250 మంది ఎక్కువ మంది స్కూల్ బస్సులో వస్తున్నారు కార్ కంటే. ఓకే. నెక్స్ట్ కమ్ టు లాస్ట్ బట్ వన్ క్వశ్చన్. హౌ మెనీ స్టూడెంట్ డు నాట్ కమ్ బై బస్ టు స్కూల్. హౌ మెనీ స్టూడెంట్స్ డు నాట్ కమ్ బై బస్ టు స్కూల్. ఓకే. బస్సు తప్ప మిగతా స్టూడెంట్ అంటే బస్సు తప్ప బస్సును కాకోకుండా మిగతా స్టూడెంట్స్ ఎంతమంది స్కూల్కి వస్తున్నారు?
350 ప్లస్ 250 600 ప్లస్ 200 800 స్కూల్ బస్ తప్ప మిగతా వాళ్ళు అందరూ ఎంతమంది వస్తున్నారంటే ఈ స్కూల్ బస్ తప్ప మిగతా మొత్తం యాడ్ చేస్తే 800 ఓకేనా. నెక్స్ట్ హౌ మెనీ స్టూడెంట్ కమ్ టు స్కూల్ బై వాక్, ఎంతమంది నడుచుకుంటూ వస్తున్నారంటే 200 నెంబర్స్ ఓకే. ఎనఫ్. యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ఆర్ యూ హ్యావ్ డస్ నాట్ అండర్స్టాండ్ దిస్ వీడియో కాల్ టు మీ, మై నెంబర్ ఆల్రెడీ యు నో. డోంట్ కాల్ ఆఫ్టర్ 6 ఆఫ్టర్ సంబడి కాల్ టు మీ ఆఫ్టర్ 8:30 ఆర్ బిఫోర్ 10 లైక్ దట్ నైట్ టైమ్. డోంట్ కాల్ ఆన్ దట్ టైమ్. ఓకే థ్యాంక్ యూ.